హలో ఎవ్రీవన్. సో మీకు థంబ్నైల్ చూస్తే అర్థమైంది కదా, మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం నేను ఎలా జరుపుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తాను. సో ఇది లెంతీగా ఉంటుంది వీడియో, అయినా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. సో లెట్స్ గో టు వీడియో. ఫస్ట్ నేను ముందు రోజు నైట్ పువ్వులు అన్ని పూజకు సంబంధించిన అన్ని ఐటమ్స్ తీసుకొని వచ్చి నేను పూల మాలలు కుచ్చేసుకున్నాను బయటి డోర్కు కానీ పూజ దగ్గర కానీ వేసుకోవడానికి. సో ఈ వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను. ఈ వరలక్ష్మి వ్రతం అయిపోయి 1 వీక్ అయిపోయింది, బట్ నాకు కోల్డ్ ఉండడం వల్ల వాయిస్ ఎవర్ ఇవ్వడానికి సరిగా వాయిస్ లేనందుకు ఇన్ని రోజులు నేను ఇవ్వలేకపోయాను. సో బయట ఇలా నేను మాలలు వేసేసాను, మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ముగ్గు వేసేసుకొని. యాక్చువల్గా కలర్స్ వేస్తాను కానీ నా దగ్గర కలర్స్ అయిపోయి ఉండే, సో అందుకని ప్రతి ఇయర్ కలర్స్ వేస్తాను, ఈ ఇయరే కలర్స్ వేయలేను. సో ఇలా కలర్స్ ముగ్గు వేసేసుకొని పూలమాలలు వేసేసుకొని డోర్కి ఇంకా ఇలా నేను డెకరేట్ చేశాను. సో ఈ డెకరేట్ చేయడానికి వీడియో కూడా తీయాలనుకున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు లేక వీడియో తీయలేకపోయాను. ఇలా ఓవర్ వ్యూ అన్నమాట. సో ఇంకా నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను. ఈ పూజ మామూలుగా అయితే పంతులు గారిని పిలుచుకుంటాము, లేదా ఫోన్లో వీడియో పెట్టేసుకొని అక్కడ పంతులు చెప్పిన దాని ప్రకారం చేసుకుంటాను అన్నమాట. కాకపోతే ఈసారి నేను పంతుల్ని పిలుచుకోలేదు. పంతుల్ని మామూలుగా ఎక్కువ శాతం పిలుస్తాను వరలక్ష్మి వ్రతంతో పాటు సత్యనారాయణ స్వామి కథ ఉంటే. ఫస్ట్ నేను వ్రతం స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు 6 ఇయర్స్ బ్యాక్స్ పంతుల్ని పిలుచుకున్నాను. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ ఇంట్లో పెయింటింగ్స్ అన్నీ వేసుకున్నామని వ్రతం చేయించుకున్నాం సత్యనారాయణ స్వామి కథ కూడా. సో అప్పుడు పిలుచుకున్నాను అనమాట, 2 టైమ్సే పిలిచాను. ఇది 6th టైం నేను వరలక్ష్మి వ్రతం చేయడం. సో ఎవ్రీ ఇయర్ నేను 3rd వీక్ చేస్తాను, 2nd వీక్ చేయాలనుకుంటాను కానీ 2nd వీక్ ఎప్పుడూ పాసిబుల్ అవ్వదు నాకు. సో 3rd వీక్ చేసుకున్నాము. మీకు అందరికీ తెలుసు వరలక్ష్మి వ్రతం అనేది ఎంత ఇంపార్టెంట్ పెళ్ళైన మహిళలకు అనేది చాలా ఓపిక. యాక్చువల్గా ముందు మనకి ఏమీ తెలియదు ఈ పూజలు వ్రతాలు చేయడము, కానీ ఆఫ్టర్ మ్యారేజ్ ఖచ్చితంగా మనకు ఓపిక వస్తుంది, పూజ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ వస్తుంది. అందరినీ చూసి కావచ్చు ఎలా అయితే ఏంటి, ఖచ్చితంగా మనకు పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలా బాగుంటుంది. మీరు చూడొచ్చు నేను ఇలా డెకరేట్ చేశాను. యాక్చువల్గా రూపు పెట్టి శారీ కట్టించి అవన్నీ చేయొచ్చు, ఇంకా నేను అది స్టార్ట్ చేయలేదు, అది లెంతీ ప్రాసెస్ అవుతుందని నేను మామూలుగా మా ఇంట్లో ఉన్న ఫోటోకే ముందు కలశం పెట్టేసి కొత్తది గోల్డ్ కాయిన్ ప్రతి ఇయర్ తీసుకుంటాను అమ్మవారిది. ఆ అమ్మవారి రూపుకు నేను పూజ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా పూలు పండ్లు పలహారాలు నైవేద్యాలు చేసి ఇలా నేను ఏదైతే పంతులు గారు చెప్పేదాని ప్రకారమే నేను చేస్తున్నాను అనమాట. ఇది ముందు రోజంతా బ్యాక్గ్రౌండ్ అంతా సెటప్ చేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసేసి ఇల్లంతా క్లీన్ చేసుకొని తల స్నానాలు చేసేసి ఇంకా ఫస్ట్ పూజ దగ్గర నేనే చేసుకొని నైవేద్యాలు మాత్రం నేనేమీ చేయలేదు, మా అత్తమ్మ మా అమ్మ హెల్ప్ చేశారు. సో నేనైతే నైవేద్యాల దగ్గరికి వెళ్ళలేదు, నాకు ఇక్కడ పూజ దగ్గరికే సరిపోయింది అన్నమాట. సో వాళ్ళ హెల్ప్ ఉండడం వల్ల ఈజీ అయింది నాకు పూజ. సో ఇక్కడ ఇంకొకటి, వరలక్ష్మి వ్రతం రోజు ఖచ్చితంగా అందరినీ పిలుచుకొని ముత్తైదులకి తాంబూలాలు ఇస్తాం, ఖచ్చితంగా తాంబూలాలు ఇస్తాం. మనం పూజ చేసిన దానికంటే మోస్ట్ ఇంపార్టెంట్ తాంబూలాలు ఇవ్వడం అన్నమాట. తాంబూలాలు ఇస్తేనే దానికి పూజకు ఫుల్ఫిల్ అయినట్టు అనమాట. సో నేను ఈవినింగ్ అందరినీ పిలుచుకొని తాంబూలాలు కూడా ఇచ్చాను. సో ఈ నా పూజా విధానం ఇదండి. ఇక్కడ 5 రకాలు ప్రసాదాలు చేశాను, పులిహోర, పరమన్నం, దద్దోజనం అండ్ పూర్ణాలు, శనిగలు అండ్ 5 రకాల పండ్లు. పువ్వులు కూడా ఎన్ని రకాలు వీలైతే అన్ని రకాలు. ఒకవేళ పువ్వులు మనకు అన్ని కలర్స్ లేకపోతే, ఇప్పుడు నేను ఇక్కడ ముందు కనిపిస్తుంది మీకు కనిపిస్తుందో లేదో, వెండి పువ్వులు అంటాము 108 పువ్వులు. నేను వెండివి ఈసారే తీసుకున్నాను, గోల్డ్ కోటింగ్ వేశారు వెండి పువ్వులు, అవి గోల్డ్ కోటింగ్ అన్నమాట. నేను ఈసారే తీసుకున్నాను న్యూగా. వాటితో ఇప్పుడు మన దగ్గర ఏ పువ్వులు లేకపోయినా అష్టోత్తరం చదివేటప్పుడు వాటితో చేస్తే చాలు. ఇప్పుడే అని కాదు, ఏ పూజలు చేసినా కూడా అష్టోత్తరం చదివేటప్పుడు పువ్వులు మన దగ్గర అవైలబుల్, 108 పువ్వులు అవైలబుల్ ఉండవు కదా మన దగ్గర, వాటితో చేస్తే సరిపోతుంది. ఇలా తాంబూలం పెట్టేసి ఇంకా నేను నా పూజా విధానం, యాక్చువల్గా నేను డెకరేట్ చేసేటప్పుడు పూజా విధానం స్టార్టింగ్ నుంచి వీడియో తీయాలనుకున్నాను కానీ వీడియో తీసేవాళ్ళు లేరు,
కానీ ఈ వీడియో మాత్రం మా మదర్ తీశారు. నేను చెప్పడం కూడా చెప్పలేదు తనకి. సో థ్యాంక్స్ చెప్పాలి మా అమ్మకి. ఎందుకు అంటే ఈ వీడియో ఎప్పటికీ మనకు గుర్తుండిపోతుంది, లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మనం చేసిన పూజ అవంతా 2-3 ఇయర్స్ అయిన తర్వాత ఆ 3 ఇయర్స్ బ్యాక్ మనం పూజ ఎలా చేసామో కూడా గుర్తుండదు. కానీ ఈ వీడియోస్ చూసుకోవడం వల్ల ఒక మెమొరబుల్ మనకు గుర్తుంటాయన్నమాట. ఈ వీడియో తీసినందుకు మా అమ్మకి థ్యాంక్ యూ చెప్పాలి. సో మీ అందరికీ కూడా నా పూజా విధానం అండ్ నేను చేసిన డెకరేషన్స్ కావచ్చు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి. ఇంకొకటి, ఇక్కడ నేను పూజ దగ్గర యూజ్ చేసిన ఫ్లవర్ వాజ్లు ఉన్నాయి చూసారా, సైడ్లో ఫ్లవర్ వాజ్లు కావచ్చు, కింద ఒక పళ్ళెం పెట్టేసి అదేంటి గౌరమ్మని పెట్టానన్నమాట. ఆ పళ్ళెంలో గౌరమ్మని పెట్టి గౌరమ్మ దగ్గరనే అష్టోత్రం చదువుకుంటూ వెండి పువ్వులు, నార్మల్ పువ్వులు అన్నీ కూడా అక్కడ వేశానన్నమాట. లాస్ట్లో మీకు వీడియో చూపిస్తాను ఓవర్వ్యూ ఎంత బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇది లైటింగ్ అనేది అక్కడ కరెక్ట్గా లేదు, బయటి వెలుతురు ఎక్కువ కనిపించడం వల్ల మీకు ఇప్పుడు క్లియర్గా లేదు వీడియో. సో ఇక్కడ నేను యూజ్ చేసినవి ఆల్మోస్ట్ నేను ఓరిఫ్లేమ్లో తీసుకున్న ప్లెంటీ ప్రోగ్రామ్ గిఫ్ట్స్ అన్నమాట. చాలా బాగుంటాయి. ఫ్లవర్ వాజ్లు చూడండి, కింద ప్లేట్ చూడండి, అండ్ నైవేద్యాలు పెట్టిన కప్స్ అన్నీ కూడా ఓరిఫ్లేమ్లోనే. ఓరిఫ్లేమ్లో నేను చాలా గిఫ్ట్స్ తీసుకున్నాను, పూజకే కాదు చాలా చాలా యూజ్ అవుతున్నాయి నాకైతే. అండ్ బ్రాండెడ్ అన్నమాట, అసలు అది క్వాలిటీ చూస్తేనే ఎంత బాగున్నాయో అనిపిస్తుంది. సో ఇలా చేసేసుకున్నానండి, మీరు చూడొచ్చు. ఇలా ఓవర్వ్యూ చూపిద్దామని చెప్పేసి నేను ఒక వీడియో తీశాను. సో ఇలా అలంకరించుకున్నాను నేను అమ్మవారిని. కలుషం మెయిన్ ఇంపార్టెంట్, మనం వరలక్ష్మి వ్రతానికి కలుషం. అండ్ ఇది ఇందాక చెప్పాను కదా, నేను అష్టోత్తరం చేశాను కదా, 108 పువ్వులు వెండి పూలు అన్నమాట ఇవి. సో గౌరమ్మ దగ్గర అష్టోత్తరం చదువుతూ వేస్తాము. కలుషం ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నాను అంటే, మనం అమ్మవారిని రూప్ పెట్టి శారీ కట్టించి అవి చేస్తున్నామా లేదా ఫోటోకి చేస్తున్నామా అది కాదు ముఖ్యం. మెయిన్గా మనకు గోల్డ్ కాయిన్ లక్ష్మీ రూప అమ్మవారు ఉండాలి అండ్ కలుషం ఉండాలన్నమాట. కలుషానికి మన దగ్గర ఉన్న స్తోమత ప్రకారం చాలా అందంగా అలంకరించాలి. ఆ కలుషానికే మనం పూజ చేస్తాము, ఆ విగ్రహ చిన్న గోల్డ్ కాయిన్ తీసుకుంటాం కదా దానికే పూజ చేస్తామన్నమాట. సో అందుకనే నేను కలుషానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఎంత కుదిరితే అంత కలుషాన్ని డెకరేట్ చేయడానికి, అందంగా అలంకరించడానికి ట్రై చేస్తానన్నమాట. సో ఇది ఓవర్వ్యూ. ఇది మార్నింగ్ టైంలో నాకు లైటింగ్ పడుతుంది కాబట్టి యాక్చువల్ కలర్ అనేది వెనకాల గ్రీన్ కలర్ అరటాకుల కటన్ ఉంది కదా, సో అది క్లియర్గా కనిపించట్లేదు. నైట్ తీసిన పిక్చర్ కూడా ఈ వీడియోలో లాస్ట్లో అప్లోడ్ చేస్తాను, మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేను శారీ కూడా అక్కడ అమ్మవారికి గాజులు శారీ కూడా పెడతాను, రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది పూజ అంతా అయిన తర్వాత అన్ని రోజులు ఇల్లు క్లీన్ చేసుకొని పూజ నిష్టగా చేసుకొని కొంచెం కూడా అలసట అనేదే రాదు. వరలక్ష్మి వ్రతం అనగానే ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది ఆ పూజ టైంకి. సో అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత మనము స్తోత్రాలు, లలిత సహస్రం, అష్టోత్రాలు చదివిన తర్వాత సరే ఇంత కష్టపడ్డాం కదా అని నేను ఒక వీడియో ఫొటోస్ అనేది షూట్ చేసుకున్నాను. సో నాకు యాక్చువల్గా నేను వీడియో అంతా నేను స్టార్టింగ్ నుంచి చేసిన డెకరేషన్తో సహా అన్ని వీడియోస్ తీసి నేను లాంగ్ వీడియో చేయాలనుకున్నాను. కానీ నాకు ఇంట్లో మా పిల్లలు స్కూల్కి వెళ్ళి అవైలబుల్ లేక, నాకు వీడియో తీసేవాళ్ళు లేక నేను కంప్లీట్ వీడియో పెట్టలేకపోతున్నాను. సో నాకు కుదిరినంతలో నేను వీడియో తీసి మీకు అప్లోడ్ చేశాను. ఇప్పుడు నేను అష్టోత్తరాలు యాక్చువల్గా పంతులు చెప్పిన పూజ వీడియో పెట్టుకొని చేశాను కదా, అప్పుడు కూడా చేశాను నేను. కానీ అప్పుడు నేను చదవలేదు, వాళ్ళు ఫాస్ట్గా చెప్తారు. సో అందుకని నేను పూజ అంతా అయిపోయిన తర్వాత మా అమ్మకి మా అత్తమ్మకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నేను అష్టోత్తరము, లలిత సహస్రనామము ఇవన్నీ చదువుకున్న తర్వాత అప్పుడు నేను తీర్థప్రసాదం తీసుకొని అందరం కలిసి భోజనం చేసి ఈవినింగ్ నేను మా నైబర్స్ని అందరినీ పిలిచి తాంబూలాలు ఇచ్చి ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను అన్నమాట. సో ఇలా చేసుకున్నాను నేను వరలక్ష్మి వ్రతము. సో మీరందరు కూడా ఎలా జరుపుకున్నారు వరలక్ష్మి వ్రతము? కొందరు 2వ వారం చేస్తారు, కొందరు 3వ వారం చేస్తారు, కొందరు 4వ వారం చేస్తారు. సో మీరందరూ ఎలా జరుపుకున్నారు, మీకు ఎలా అనిపించింది నేను చేసిన వరలక్ష్మి వ్రతము, మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, వ్లాగ్స్ కోసం, ట్రావెలింగ్ కావచ్చు, ఆపర్చునిటీ కావచ్చు, కుకింగ్ కావచ్చు, ఫ్యాషన్ కావచ్చు, ఏవైనా కూడా నేను వీడియోస్ అనేది షేర్ చేస్తూ ఉంటాను. మీరు నన్ను ఇలా
సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ త్రూ రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే మీకు నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది అన్నమాట. సో మీ కమెంట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నాకు. నన్ను నాకు ఎంకరేజ్మెంట్ కోసం కూడా మీరు నా కమెంట్స్ అనేది షేర్ చేయొచ్చు. కంప్లీట్గా మా మదర్ వీడియోస్ తీశారు, నేను చెప్పడం కూడా చెప్పలేదు, తనే తీశారనమాట. సో ఆ వీడియోస్ ఇప్పుడు నాకు చాలా హెల్ప్ అయింది అప్లోడ్ చేయడానికి, నాకు మోస్ట్ మెమొరబుల్ కూడా. ఎందుకు అంటే మనం అప్పుడు చేసిన వర్క్ పూజ అవన్నీ కొన్ని రోజులు అయిన తర్వాత మర్చిపోతాం మన బిజీ లైఫ్లో, కానీ ఎప్పుడైనా ఈ వీడియోస్ చూసుకున్నాము అంటే మనకు అవన్నీ గుర్తొస్తాయన్నమాట. మనం పూజ ఎలా చేసుకున్నాం, 3 ఇయర్స్ బ్యాక్ పూజ ఎలా చేసుకున్నాం, లాస్ట్ ఇయర్ ఎలా పూజ చేసుకున్నాం అనేది. సో మా మదర్ నేను చెప్పకుండానే ఇలా వీడియో తీశారు కంప్లీట్గా పూజ చేసేది. సో నేను షార్ట్ షార్ట్ వీడియోస్ ఇక్కడ అన్నీ అప్లోడ్ చేసేసాను. సో మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. నేను ఇందాక చెప్పాను కదండి లక్ష్మీ రూపు ఉండాలని, అక్కడ థ్రెడ్కు కట్టాం చూడండి, రూపు చిన్నగా మీకు అనిపిస్తుందో లేదో. అది ఎవ్రీ ఇయర్ 1/2 గ్రామ్ కావచ్చు, 1 గ్రామ్ కావచ్చు, ఎవ్రీ ఇయర్ కొత్త తీసుకొని వచ్చి మంచి పసుపు నీళ్ళల్లో కడిగేసి అలంకరించి కలుషానికి పెట్టి ఆ తర్వాత పూజ అయిన తర్వాత మన తాళి బొట్టులో కట్టుకుంటారన్నమాట. ఇవ్వండి గౌరమ్మని చూడండి, గౌరమ్మతో గౌరమ్మని పూలతో, అండ్ నేను చెప్పాను కదా వెండి పూలు బంగారం కోటింగ్వి 108 ఇలా నేను అష్టోత్తరం చేశానన్నమాట. సో ఇదంతా ఓవర్వ్యూ అన్నమాట మీకు. అమ్మవారికి డబ్బులు, అమ్మవారికి పూజ చేయడం మోస్ట్ ఇంపార్టెంట్. అక్కడ అమ్మవారిని ఎంత బాగా అలంకరించామో మనము కూడా మనకు ఉన్న స్తోమత ప్రకారము మనము కూడా అలానే రెడీ అవ్వాలి ఏ లక్ష్మీ పూజలకైనా సరే. చూడండి ఇవి నైవేద్యాలు. ఈ కప్స్ అయితే నాకు చాలా చాలా నచ్చాయి, ఓరిఫ్లేమ్లో వచ్చిన గిఫ్ట్స్ అన్నమాట, చాలా అద్భుతంగా ఉన్నాయి ఆ కప్స్. అండ్ ఇక్కడ ఈ ట్రే చూడండి, గౌరమ్మను పెట్టిన ట్రే కూడా ఎంత బాగుంది, ఫ్లవర్ వాజ్లు కావచ్చు, మిగతావన్నీ వెండివి అన్నమాట, నాకు పెళ్ళిలో మా అమ్మ వాళ్ళు పెట్టిన వెండివి. నాకు ఇంకోటి ఎందుకు చెప్తున్నాను అంటే మనం ఏ వరలక్ష్మి వ్రతం అని కానీ లక్ష్మీ పూజలు కానీ మన దగ్గర ఉన్న మనకు స్తోమత ఉన్న ప్రకారము అన్నీ పెట్టి అమ్మవారిని అలానే డెకరేట్ చేయాలి, మనము కూడా మన దగ్గర ఉన్న స్తోమత ప్రకారం మనము కూడా అలానే రెడీ అవ్వాలి, అప్పుడు అన్ని ఐష్టైశ్వర్యాలు అమ్మవారు మనకు కల్పిస్తారు. సో ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు మేమున్న హౌస్లో మా నైబర్ చాలా బాగా చేసేవాళ్ళు, డెకరేషన్ కావచ్చు, అతను రెడీ అవ్వడం కావచ్చు, నైవేద్యాలు కావచ్చు, చాలా ఓపికగా పనిచేసేవారు. నేను తనని చూసి, మేము 3 ఇయర్స్ 5 ఇయర్స్ కలిసి ఉండి తనని చూసి తన ఓపికను చూసి నాకు కూడా పూజ చేసుకోవాలని ఇంట్రెస్ట్ వచ్చి నేను వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేశాను. తను చేసినంత గొప్పగా చేయకపోవచ్చు కానీ నాకు చేతనైనంతగా నేను ఇలా చేసుకున్నాను. మీకు ఎలా అనిపించింది అనేది మాత్రం ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో చెప్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరలక్ష్మి వ్రతం నేను జరుపుకొని 1 వీక్ అయ్యింది, కాకపోతే కోల్డ్ కాఫ్ ఉండడం వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు కాబట్టి ఇప్పుడు అప్లోడ్ చేశాను. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.